Hi viewers, this is Karimullah from KMB Enterprises. Now let us come to the second part of paper bags making. మనం మొదటి వీడియోలో పేపర్ బ్యాగ్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు మరియు షీట్ మీద ఏ విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి టేబుల్ 1 టేబుల్ 2 ఏ విధంగా డ్రాయింగ్ వేసుకోవాలో చూసాం మరి ఆ టేబుల్ 1 టేబుల్ 2 డ్రాయింగ్ ద్వారా పేపర్ బ్యాగ్ ని ఏ విధంగా తయారు చేయాలో ఈ భాగంలో చూద్దాం ఒకసారి గమనించండి షీట్ ని టేబుల్ 1 డ్రా చేసుకున్నాం నిలువుగా టేబుల్ 2 ని అడ్డంగా డ్రా చేసుకున్నాం ఇప్పుడు ఈ షీట్ ని చక్కగా టేబుల్ మీద పెట్టుకొని స్కేల్ మరియు పోకర్ సహాయంతో మనం వేసుకున్నటువంటి లైన్స్ మీద మనం డ్రా చేసినటువంటి లైన్స్ మీద ఇంప్రెషన్ ఇవ్వాలి ఇలా ఇంప్రెషన్ ఇచ్చి ఆ డ్రాయింగ్ ఉన్న భాగాన్ని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇట్లా ఇంప్రెషన్ ఇస్తూ షీట్ ని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి సో ఎక్కడెక్కడైతే మనం డ్రాయింగ్ తీస్తున్నామో ఆ డ్రాయింగ్ మొత్తం మీద అంటే ఆ లైన్స్ అన్నిటి మీద ఇంప్రెషన్ ఇచ్చుకుంటూ షీట్ ని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా टेबल वन फोल्ड नेक्स्ट टेबल टू लाइन्स कदा आ लाइन्स इंदा चेसामो अदे विधा इंप्रेशन इच्छुकुंटू मोत्तम फोल्डिंग चूँ इला सेकंड लाइन इधी बेस कोसम उपयोगपड़ती नेक्स्ट హ్యాండిల్ కోసం ఉన్నటువంటి ఆ 1 ఇంచ్ మెజర్మెంట్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ అయిన తర్వాత ఈ షీట్ ని తీసుకొని చూడండి మనం లాస్ట్ టేబుల్ 1 లో లాస్ట్ మెజర్మెంట్ అతికించడం కోసం అని మనం మొదటి వీడియోలో డిస్కస్ చేశాం ఇప్పుడు చూడండి ఆ లాస్ట్ గీత ఉండేంత వరకు ఈ షీట్ ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేయాలి సో ఈ భాగం అతికించడం కొరకు అని మనకు తెలుసు కాబట్టి ఇలా అతికిస్తే పైకి అతుకు కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ భాగంలో ఈ రెండింటిని పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకోవడం కోసం మనం గమ్ తీసుకొని గమ్గా మనం ఫెవికాల్ వాడొచ్చు ఈ భాగాన్ని ఇలా షీట్ మీద రాసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఒక వేస్ట్ క్లాత్ పక్కన పెట్టుకొని ఫింగర్ నీట్ గా క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఈ భాగాన్ని ఆ పేస్టింగ్ కోసం యూస్ ఉన్నటువంటి ఆ మెజర్మెంట్ 1 ఇంచ్ మెజర్మెంట్ మీద స్టిక్ చేసేయాలి ఇలా అతికించేసి చూడండి ఇలా అతికించేసిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే బాక్స్ లాంటి స్ట్రక్చర్ వచ్చేస్తుంది చూడండి ఇలా బాక్స్ లాగా వస్తుంది ఇప్పుడు ఈ బాక్స్ లాంటి స్ట్రక్చర్ వచ్చినప్పుడు తప్ప ఇప్పుడు చేతిని ఇలా పెట్టుకొని ఈ చూపుడు వేలు సహాయంతో ఈ మధ్య భాగాన్ని అలా ప్రెస్ చేస్తే ఇలా లోపలికి వెళ్తుంది ఇలా ఇలా ప్రెస్ చేయాలి చూడండి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే చాలా సులభంగా మనం పేపర్ బ్యాగ్స్ ని తయారు చేయొచ్చు ఇలా అయిపోయింది ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ షీట్ మీద కింద రెండు ఇంప్రెషన్స్ పైన ఒక ఇంప్రెషన్ కనిపిస్తుంది ఈ రెండు ఇంప్రెషన్స్ కూడా కింద బేసిక్ సంబంధించినవి పైన ఉండే ఇంప్రెషన్ హ్యాండిల్కి సంబంధించింది చూడండి ఇప్పుడు కింద ఉండేటువంటి రెండు ఇంప్రెషన్లో పైన ఇంప్రెషన్కి మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి
చూడండి ఇక్కడ టూ ఇంప్రెషన్స్ ఉన్నాయి పైన ఉండేటువంటి ఇంప్రెషన్ మీద ఫోల్డ్ చేసుకుందాం ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగం పేపర్ బ్యాగ్స్ తయారు చేసేటప్పుడు బేస్ ని చక్కగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం గమనించండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని వర్టికల్ గా 90 డిగ్రీల కోణంతో ఇలా పెట్టుకొని బొటన వేలును లోపల వైపు ఉంచి జస్ట్ ఆ కార్నర్ని అలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా జస్ట్ అదే విధంగా ఇటు వైపు కూడా కార్నర్ని ప్రెస్ చేయాలి చూడండి మీకు చక్కగా బాక్స్ లాగా వచ్చింది మీరు డ్రా చేసిన లైన్స్ ఎగ్జాక్ట్ కార్నర్స్ లో సెట్ అవుతుంది నీట్గా మీరు కరెక్ట్గా డ్రాయింగ్ వేసుకొని ఉంటే ఇప్పుడు దీన్ని ఈ ముందు వైపు భాగాన్ని ఇలా నెక్స్ట్ ఇలా బోట్ షేప్ మనం పడవ చేసేటప్పుడు ఎలా మడుస్తామో అలాంటి ఆకారం వస్తుంది ఇలాగా మడుచుకోవాలి చూడండి ఒకసారి ఇలా మడుచుకున్న తర్వాత కింది అంచును పైకి పై అంచును కిందకి ఇలా చూడండి మరొకసారి ఇలా ఉంది మనకి మళ్ళీ ఇంకోసారి మీకు అర్థమయ్యేదానికి చూపిస్తాను చూడండి ఇలా ఓపెన్ చేశాము సో ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చూడండి మళ్ళీ ఒకసారి ఇది ఎలా వచ్చింది అనేది మళ్ళీ ఇంకొకసారి మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను చూడండి సో కింద ఉండే ఇంప్రెషన్కి ఫోల్డ్ చేసుకున్నాం దాన్ని ఓపెన్ చేసాం ఇలా చేసాం బోర్డ్ షేప్లోకి సెట్ చేసాం ఇప్పుడు కింద అంచున పైకి పై అంచుని కిందకి వేసి గమ్మింగ్ చేసుకోవాలి ఈ గమ్మింగ్ చేసుకునేటప్పుడు కింద వైపు అంచు కేవలం రెండు వైపులే గమ్మింగ్ చేసుకోవాలి ఈ అంచు ఇలా ఈ అంచు అంచు చేసుకొని గమ్మింగ్ చేసుకోవాలి పై అంచుకి మూడు వైపుల గమ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ పై వైపుకి ఇక్కడ మీకు చక్కగా తెలుస్తుంది ఇప్పుడు పార్ట్ వన్ లో మనం గీతలు తీసుకునేటప్పుడు కింద వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పాను కదా ఆ హాఫ్ ఇంచ్ ఇక్కడ కవరింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది వేసుకొని గమ్మింగ్ అయిన తర్వాత క్లాత్ తోటే చేతిని క్లీన్ చేసుకుంటే మరకలు ఏం పడకుండా ఉంటాయి ఇలా కొద్దిసేపు గట్టిగా ప్రెస్ చేస్తే నీట్గా ఫ్రీమ్గా అది అతుక్కుంటుంది ఈ విధంగా మనం బేస్ని తయారు చేసుకోవాలి చూడండి బేస్ చక్కగా తయారైపోయింది ఒక 30 సెకండ్స్ అట్లాగే దాని మీద కొంచెం ప్రెషర్ పెడితే చేతులతోటి సో చక్కగా అతుక్కుంటుంది అతుక్కున్న తర్వాత దీన్ని మనం ఓపెన్ చేయొచ్చు చూడండి ఎలా ఓపెన్ ఆల్మోస్ట్ మనకు పేపర్ బ్యాగ్ తయారైపోతుంది చూడండి 90% రెడీ అయిపోయింది సో మనం తయారు చేసింది బేస్ తయారు చేసాం నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది హ్యాండిల్ హ్యాండిల్ వైపు ఆల్రెడీ ఇంప్రెషన్ ఉంది జస్ట్ దాన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేస్తున్నాం చూడండి సింపుల్గా అలా మడుచుకుంటూ కంగారు పడకుండా అంటే కొంచెం హ్యాండిలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి చినిగిపోకుండా షీట్స్ పాడవకుండా హ్యాండిల్ ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మధ్యలో ప్రెస్ చేసి ఇప్పుడు చూడండి ఒకవైపు ఇలా ప్రెస్ చేసామనుకోండి సో 100s of the బ్యాగ్స్ కూడా మనం ఈజీగా కవర్ చేసుకోవచ్చు ఇలాగా సింపుల్గా ఒక దాని మీద ఒకటి ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు సో మన పేపర్ బ్యాగ్ చూడండి ఎంత అందమైన పేపర్ బ్యాగ్ రెడీ అయిందో ఇప్పుడు మనం దీనికి హ్యాండిల్ తయారు చేయాలి సో హ్యాండిల్ తయారు చేయడం చాలా సులభం దీనికి మనకు కావాల్సిన సింగిల్ పంచ్లో ఎగ్జాక్ట్గా ఈ రెండు కార్నర్స్ మధ్యలో ఈక్వల్ ప్లేస్లో
కొంచెం మనం పట్టుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా రెండు హోల్స్ చేసుకోవాలి విత్ ది హెల్ప్ ఆఫ్ పంచింగ్ మిషన్ చూడండి ఒక పంచింగ్ మిషన్ తో పంచింగ్ చేసుకుంటున్నా నెక్స్ట్ ఇటు వైపు కూడా పంచింగ్ చేసుకున్న తర్వాత రివెట్స్ ఫిట్ చేసుకోవచ్చు లేదా చిన్న బ్యాగ్స్ అయితే డైరెక్ట్ గా మనం రోప్ వేసేసుకోవచ్చు రివెట్స్ ఫిట్ చేసుకోవడం కూడా మీకు చూపిస్తాను ఇవి రివెట్స్ అండి మరి ఈ రివెట్స్ ని ఒక్కొక్క హోల్ లో ఇలా పెట్టేసి మీకు జస్ట్ హోల్ లో లోపల పెట్టేసి సో ఒక టెఫ్లాన్ ప్లేట్ మనం కట్టర్ గా వాడతాం కదా కిచెన్ లో అలాంటి టెఫ్లాన్ ప్లేట్ పెట్టుకొని దీని ఫిట్టర్ అని అంటాం ఈ ఫిట్టర్ తో ఇలా పెట్టేసుకొని దీని ఒక హ్యామర్ తీసుకొని అలాగా కొట్టేసామంటే స్టార్ షేప్ లో ఇలా వచ్చేస్తుంది ఇలాగా నాలుగు వైపులా మనము ఈ విధంగా రివెట్స్ ని ఫిట్ చేసుకొని చూడండి రోపింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా రోప్ ని ఆ హోల్ లోంచి లోపలికి పంపించేసి లోపల వైపు ఒక చిన్న ముడి వేసేస్తాం ఇక్కడ చూడండి మరొక హోల్ నుంచి లోపలికి పంపించేసి ఇక్కడ ఒక ముడి వేసేస్తాం మనకి హ్యాండిల్ తయారైపోయింది ఒకవైపు మరొక వైపు కూడా అలాగే ఇంకొక రూపం తీసుకొని సేమ్ అదే విధంగా హోల్స్ లో పెట్టేసి ఇక్కడ చూడండి ఇలాగా ఇక్కడ ఒక మెల్లిగా నీట్గా ఒక ముడి మరొక వైపు కూడా ఇలా ఇంకొక వైపు ముందు వేసేస్తే మనకి పేపర్ బ్యాగ్ 100% రెడీ అయిపోయింది ఇది చూడండి ఎంత అందమైన పేపర్ బ్యాగ్ రెడీ అయిపోయిందో కాబట్టి మీరు పేపర్ బ్యాగ్స్ ఇంట్లో తయారు చేసుకొని వాడుకోవచ్చు లేదా ఎంటర్ప్రెన్యూర్షిప్ వ్యాపార పరంగా మీరు పేపర్ బ్యాగ్స్ రకరకాల సైజుల్లో చేయాలి అంటే మీరు కేఎంబి ఎంటర్ప్రైజెస్కి వస్తే మీకు చక్కగా పేపర్ బ్యాగ్స్ తయారీ మీద ట్రైనింగ్ ఇవ్వబడుతుంది మా ట్రైనింగ్ తరగతులు నెల్లూరు చిత్తూరు మరియు ప్రకాశం జిల్లాలో జరుగుతున్నాయి మీరు ఎప్పుడు పేపర్ బ్యాగ్స్ తయారు చేయాలన్నా లేదా దీంతో పాటు ఇతర హోమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ మీద ట్రైనింగ్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు పూర్తి వివరాల కోసం www.kmbnlr.in అనే వెబ్సైట్ని చూస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి నా ఫోన్ నెంబరు 9000425588 ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళు కాల్ చేసి సీట్ రిజర్వ్ చేసుకొని ఒక్కరోజు లేదా వారం రోజు ట్రైనింగ్ని పూర్తి చేయవచ్చు Thank you for watching this video.